అదిలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం సార్. మీరు చెప్పండి, సభకి సుమారు ఎంతమంది రావచ్చు? సభలో ఎటువంటి ప్రణాళికని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం పైన ప్రయత్నించుకుంటాం? ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రతిష్ట దైవము శ్రీనివాసుడి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల్లో గత గవర్నమెంట్ చేసిన అరాజకాలు అన్యాయాల కోసం ఆయన 11 రోజులు దీక్ష చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీక్ష విరమింపజేశాడు. ఈరోజు ఆయన రెడ్ బుక్లో ఇచ్చే ఒక సమాచారం ప్రపంచంలో ఉండే హిందువులకంతా కూడా ఒక మెసేజ్గా కూడా ఇది ఖచ్చితంగా పోతుంది. కారణం ఏమంటే హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అదే కాకుండా ప్రజలతో వాళ్ళు గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు, చేసిన అరాజకాలంతా కూడా పరిపూర్ణంగా నశింపు చేసి స్వామి ప్రజల్ని నకొండుకొచ్చాడు. 11కొచ్చాడంటే వాళ్ళు చేసిన అవినీతి వెంకటేశ్వర స్వామి చూశాడు కాబట్టి వాళ్ళు అంతం చేశాడు. వాళ్ళ పార్టీ కూడా భూస్థాపం అయ్యేది కూడా వాస్తవని కూడా తిరుపతి వాసిగా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే ఈరోజు జరగబోయేటటువంటి సభ ఉందో ఈ సభలో హిందూ ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్